నేను మా బోయలప్ప గారు ఇద్దరము ఇండియా టెస్ట్ మ్యాచ్ చూద్దాము, సండే బోర్ కొట్టుకుంటే ఇండియా ఇవాళ టెస్ట్ మ్యాచ్ చూద్దామని వచ్చాము. ఆపోజిట్ స్టేడియం చూపిస్తా, గేట్ నెంబర్ 1 దగ్గరికి రమ్మన్నారు. ఉండండి, ఈ ఇది గేట్ నెంబర్ 4 కొంచెం చూపిస్తారు. స్టేడియంకి వచ్చాము, జనాలు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. నేను గేట్ నెంబర్ 1 దగ్గరికి రమ్మన్నాను. సైడ్ ఎవరో హేమంత్ అని ఒక ఆయన రిసీవ్ చేసుకుంటాను చెప్పారు. చూద్దాం గేట్ నెంబర్ 3 ఇది చూడండి. మనం గేట్ నెంబర్ 1 వెళ్ళాలా, గేట్ నెంబర్ 2 ఇది, ఇది 2 ఉంది. మన పీపుల్ అంతా షేర్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏదో ఏమైందట, 604 కంపల్సరీ ఉంటుంది చూడాలి. చూద్దాము, మనం ట్రై చేస్తున్నాము, ఎందుకంటే మా దగ్గర టికెట్స్ లేవు. కలిసి మా బ్రదర్కి చెప్తే ఎవరికో చెప్పాడంట లోపల. ఇది గేట్ నెంబర్ 1, మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాము. కాల్ చేద్దాం ఎవరికో, హేమంత్ అంట. మొత్తానికి ఏదో చేసి ఎంట్రీ ఇచ్చి ఆడుతున్నారు. సిచ్యువేషన్ ఘోరంగా ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా సైలెంట్ కూర్చున్నారు, మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇది కాంప్లిమెంటరీ అరేంజ్ చేసిండ్రు మొత్తానికి స్టేడియం. ఇది మన పరిస్థితి ఏంటో చూద్దాం. స్కోర్ కూడా ఏం తెలుస్తలేదు, బట్ టెస్ట్ మ్యాచ్ చాలా లార్జ్ నెంబర్లో టర్న్ అప్ అయ్యాడు మన దగ్గర హైదరాబాద్లో. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ చాలామంది టర్న్ అప్ అయ్యారు. రవి జెండా కూడా తెచ్చుకున్నాము చూపడానికి. ఈ శ్రేయస్ అయ్యర్ ఇంకా జడేజా ఆడుతున్నారు ప్రస్తుతానికి. సార్ రన్అట్ అయినట్టున్నాడు. ఓ మై మ్యాడ్, సూపర్ ఫీల్డింగ్ చేసిండు. ఫెన్స్టాక్ ఇట్స్ ఎ వికెట్. కింద గ్రిల్స్ ప్రాబ్లం అవుతుంది, అక్కడ కింద మనకి ఇచ్చిన కాంప్లిమెంటరీ దాంట్లో గ్రిల్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంటే గ్రిల్స్ అడ్డం వస్తుంది చూస్తుంటే కింద. సో అందుకని పైకి వచ్చి కూర్చున్నాం నేను రవి. ఈ మా రవి టెన్షన్ పడుతున్నాడు. ఏ రవి ఏమంటావు, ఏది పరిస్థితి? 604 కేఎస్ భరత్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఉన్నారు ఆన్ ద గ్రిల్స్. సో దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ కేఎస్ భరత్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆయనకు మంచి అవకాశం ఇది. ఇక్కడ సైడ్ స్క్రీన్ కూడా మనకు దగ్గర ఉంది, సో ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. లీచ్ వచ్చిండు మళ్ళీ బౌలింగ్కి. లార్జ్ నెంబర్స్కి టర్న్అట్ అయ్యింది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇది హార్ష్ అంటే. ఆడ శ్రేయస్ అయ్యర్ తొందరపడుతున్నాడు, కానీ ఫ్లాగ్తోనే కాపాడుకుంటున్నాడు ఆయన. నేను ఇండియా ఫ్లాగ్ సార్ లాస్ట్ హోప్ కూడా అయిపోయింది ఇంక ఇండియాది. ఈ లాస్ట్ హోప్ నాకు తెలిసి వాళ్ళది రెండు క్యాచెస్ డ్రాప్, పోప్ రెండు క్యాచెస్ డ్రాప్ అయినాయి. ఆ క్యాచెస్ చాలా మ్యాటర్ చేస్తాయి దీంట్లో. ఇన్నింగ్స్ విన్ అవుతుంది అనుకున్న దగ్గర నుండి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అశ్విన్ వస్తున్నాడు, అశ్విన్ క్యాన్ బ్యాట్ ఎవ్రీబడి నోస్. అశ్విన్ కేఎస్ భరత్ ఇద్దరు ఇప్పుడు ఆడాలా. ఐ డోంట్ థింక్ ఇంకా ఇండియా మ్యాచ్ గెలిచే స్టేట్లో లేనట్టుంది. అందరు చూడండి వెళ్ళిపోతున్నారు, క్లియర్ చేసి కూడా ప్రయోజనం లేదు.
క్రికెటర్స్ నాట్ ఓన్లీ మన ఇండియా అని కాదు బట్ అందరూ క్రికెటర్స్ టెస్ట్ ఫార్మేట్ని మర్చిపోతున్నారు. ఎవ్రీబడీస్ ప్లేయింగ్ లైక్ T20. మనం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే కూడా అందరూ షార్ట్స్ కొట్టి అవుట్ అవుతున్నారు, బట్ వేరే టెస్ట్ మ్యాచ్ ఇస్ నాట్ అబౌట్ ద షార్ట్ మేకింగ్ కాదు, ఇదంతా స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పేషెన్స్కి సంబంధించిన గేమ్ టెస్ట్ అన్నది, టెంపర్మెంట్ అండ్ పేషెన్స్ ఇంపార్టెంట్ టెస్ట్లో. వేరాజ్ మన వాళ్ళందరూ T20 ఫార్మాట్ లాగా ఈ షాట్లు కొట్టడము, అనవసరాన్ని వదిలేయాల్సిన బాల్ని నిక్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్లో ఆడడం కాదు, వన్ బ్యాట్స్మెన్ షుడ్ నో టు లీవ్ ద బాల్. జస్ట్ విషయం పాయింట్ నాకు తెలిసి పోప్ ఈస్ డూయింగ్ సిల్లీ పాయింట్లో, అసలు అది భలే సిల్లీ పాయింట్లో అయినా అద్భుతమైన క్యాచ్. నాకు తెలిసి వాళ్ళ రెండు చాలా క్రూషల్ క్యాచెస్ ఆఫ్ గిల్ అండ్ తర్వాత యశస్వి చేసి వాళ్ళు ఇద్దరివి క్యాచెస్ పట్టిండి ఆయన. చూద్దాం క్రికెట్లోకి పోయినాము. ఎల్బిడబ్ల్యూకి అప్పీల్, ఇప్పుడు రవిచంద్రన్ నాచు ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేస్తున్నారు, రిఫరల్ అయింది. ఓకే లే, టర్న్ అయిపోయింది, సో నో ఇష్యూ, టర్న్ అయిపోయింది. బ్యాట్ కూడా నిక్ లేదు, బ్యాట్ కూడా నిక్ లేదు, సో ఇట్స్ ఓకే, సేఫ్, నో స్నీకో, స్నీకో చూపిస్తున్నారు, నో నిక్. నాట్అట్ ప్రకటించే టెంపైర్ కూడా సేఫ్. గులాబ్ జాబులు గలగల ఆడిపోయినాయి అంటారు ఇవి, ఎందుకంటే దీస్ ద లాస్ట్ టాపిక్. ఇది అయిపోతే నెక్స్ట్ బుమ్రా సిరాజ్ ఇద్దరే ఉన్నారు. ఎంత కొడుతుంది బాగా ఆఫ్రికన్ ఫైట్ ఉంటారు. అంటే మెల్లిగా అప్పుడో షాట్ ఎప్పుడో షాట్ కొట్టుకుంటూ ఉంటే ఇంకా 1.5 డే ఉంది టైం కాబట్టి ఇంకా 100 రన్ చేయాలా ఇండియా విన్ అవ్వాలంటే. 1-1-1-1-1 పోగు చేసుకుంటూ ఉండాలా టైంలో. ఐ థింక్ ఈస్ జూరెల్ మన అప్కమింగ్ ప్లేయర్. ఇట్లా ఓవర్ మధ్యలో ఏమైనా డ్రింక్స్ బ్రేక్ అప్పుడు పనిచేస్తుంటారు గ్రౌండ్ స్టాఫ్, పైన ప్యాచెస్ అంతా క్లీన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా మళ్ళీ ఆ గ్రీస్ని కలరింగ్ చేయడము అవి చేయడం చేస్తుంటారు. గ్రీస్ కలర్ పోతుంది కదా వికెట్ది, ఈ వైట్ లైన్స్, గ్రీస్ అంటే వైట్ లైన్స్ అన్నమాట, ఈ వైట్ లైన్స్ మళ్ళీ రీమార్క్ చేస్తుంటారు ఒక్కోసారి టైం ఉంటే ఎంపైర్ సజెషన్స్తోని. ప్రస్తుతానికైతే ఆ రఫ్ను అంతా క్లీన్ చేస్తున్నారు. ఆడ మట్టి ఆ పాయింట్స్ దగ్గర ఏర్పడ్డ మట్టిని మొత్తం క్లీన్ చేస్తున్నారు. వీళ్ళకి గ్రీస్లో నిలబడ్డమే ఇప్పుడు వీళ్ళ పని. మన డ్రెస్సింగ్ రూమ్ అక్కడ ఉంది, చూపిస్తాను. జస్ట్ ఆ సైడ్ స్క్రీన్ పక్కన మన డ్రెస్సింగ్ రూమ్ ఉంది, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు. అండ్ దానికి కొద్దిగా రైట్ సైడ్ తీసుకెళ్తే ఇగో ఇది ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్, ఇది ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ పైన ఉంది. సో ఇక ఇవి ఇంగ్లాండ్కి ఇంకా ఆప్షన్స్ 3 వికెట్స్ ఉంది, బట్ మన వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసింది లాస్ట్ రికగ్నైజ్డ్ పేర్ మనది ఇది. ఇంకా వీళ్ళు ఎంత బ్యాటింగ్ చేస్తే ఇండియాకి ఛాన్సెస్ అంత ఉంటాయి వాళ్ళకి. రైడర్ క్యామ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది రైడర్ క్యామ్ అనమాట, 360 డిగ్రీస్ యాంగిల్ మొత్తం రోప్స్తో ఉంటుంది కదా ఆ క్యామ్, ఇది ఇక్కడ కనిపిస్తుంది.
వీళ్ళిద్దరిని పిక్చర్ చేస్తుంది ఫస్ట్. ఉండాలి ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తున్నారు ఇండియన్ అందరూ, అవి కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎంతకైనా కొద్దిగా డిసప్పాయింట్ పర్ఫార్మెన్సే ఇండియాది. మనకున్న స్ట్రెంత్కి 231 ఓకే, అన్ని రన్స్ ఇవ్వాల్సింది కాదు. బట్ మళ్ళీ కూడా డిఫెండ్ మన చేసి చేయాల్సింది. అదే ఓపెన్ చేసింది ఇవ్వండి అహ్మద్, ఇక్కడ ఉన్నాడు, బౌండరీ లైన్కి వచ్చాడు, ప్రీవియస్ ఓవర్ వేసాడు కదా. అవును, వారు ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసిండ్రు ఇప్పుడే జస్ట్, బికాజ్ ఎందుకంటే ఇంకా 1 అవర్ టైం ఉంది ఇవాళ. సో ఒక సన్ కూడా ఇంకా బీటింగ్ డౌన్ కొద్దిగా అయితే కిందికి వెళ్ళిపోయేటట్టు ఉంది. సో అందుకని జస్ట్ ఫ్లడ్ లైట్స్ ఆన్ చేశారు. ఈ సైడ్ ఆన్ కావాల్సింది, టూ సైడ్స్. కేఎస్ భరత్ ఇప్పుడే 4 కొట్టాడు, సో అందుకని జనాలు ఇచ్చేస్తున్నారు. వయసు అయినాయి 4. తెలుగు స్పీడప్ చేస్తున్నారు, ఒక ఆల్మోస్ట్ 78 రన్స్ ఉన్నాయి ఇంకా గెలడానికి, ఓవర్ 78 రన్స్. మిస్ అయింది, కేఎస్ భరత్ లేని రన్కి వెళ్ళాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, టెస్ట్ మ్యాచ్లో రన్అట్ అన్నది పెద్ద సిన్, ఆ నో బాల్ వైడ్తో పాటు రన్అట్ కూడా ఇట్స్ పెద్ద సిన్ ఇది. బికాజ్ మనకి పేషెన్స్తో రన్ తీసుకోవాలా. చూద్దాం, వెయిట్. Thank you.
ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకున్నాము. ఇక బుమ్రా అండ్ సిరాజ్ ఇద్దరు ఆడుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 40 ఆర్డర్ రన్స్ చేయాలి. ఎగ్జాక్ట్గా 40 రన్స్ ఇంకా మనం గెలవాలంటే ఆల్మోస్ట్ డౌటే. కానీ వీళ్ళ స్కిల్స్ రవి రెడీ అయిపోడు. నెక్స్ట్ ఇంకా 12 నెంబర్ బ్యాట్స్మెన్ గా పోయిన పోయేటట్టుగా ఉతుకుతాడే, ఇక ఇట్లా ఉంటది. మళ్ళీ ప్లేయర్ రివ్యూ. ఏ రవి 29 రన్స్ ఇంకా ఇద్దరు రవి ఇంకా హోమ్ పిచ్ ఉన్నాడు కొడతారంటున్నాడు. లాస్ట్ మ్యాచ్ 29 రన్స్తో ఓడిపోయినాము. నెక్స్ట్ మ్యాచ్ వెయిట్ చేయాల్సింది. ఇంకా కొద్దిగా మెల్లిమెల్లిగా వన్ రన్ చేస్తే బాగుండేది. సిరాజ్ అనవసరంగా అటెంప్ట్ చేసిండు. అక్కడ ఇంగ్లాండ్ సపోర్టర్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళకందరికీ వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అభివాదం చేస్తున్నారు. సీ అక్కడ ఉన్నారు వీళ్ళలో చాలా మంది ఇంగ్లాండ్ సపోర్టర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ వెల్కమ్, కంగ్రాచులేషన్స్ టు ద ఇంగ్లాండ్ టీమ్. ఓడిపోయిన ఇన్నింగ్స్ ఓటమి నుండి వాళ్ళు ఇన్నింగ్స్ ఓటమి అవుతుందని అనుకున్నాము. ఇన్నింగ్స్ ఓటమి దగ్గర నుండి ద బ్రేజ్డ్ టు ద విన్ క్లెయిమ్ చేసే వరకు వచ్చింది వాళ్ళకి. సో ఆల్ మన క్రెడిట్స్ టు ఆలివ్ పోప్, హీ హాస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. వాళ్ళకి 190 రన్స్ చేస్తున్నాడు. సో పోప్వి మనము 2 క్యాచ్లు డ్రాప్ చేస్తున్నాము ఇండియా. సో అది కాస్ట్ అయింది మనకి. మనం పోప్ది క్యాచ్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ మనము మ్యాచ్ అయిపోయి ఉంటుంది ఇండియా ఫేవర్లో. సో ఆల్వేస్ క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటే ఇది. సో లవర్ లేకుండా పోయింది దగ్గర నుండి పెంచుతా వాళ్ళు ఇద్దరం పూట కట్టుకుని వచ్చాము కానీ కుదరకపోయాడియా. ఒక బ్యాట్స్మెన్ ఎవరైనా ఒక మంచి బ్యాట్స్మెన్ ఒక్క 15-20 నిమిషాలు క్రీస్లో ఉండే కార్యక్రమం. అందుకనే బ్యాట్స్మెన్ ఎప్పుడైనా సరే దే షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ టెస్ట్ మ్యాచ్ అండ్ T20 క్రికెట్. మరి ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే కూడా అన్ని షార్ట్స్ కొట్టే అవుట్ అయింది అందరూ. రోహిత్ శర్మ కూడా షార్ట్లు కొట్టే అవుట్ అయ్యాడు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే ఘోరం. సరే సెకండ్ ఇన్నింగ్స్ రన్అట్ వాజ్ క్రూషల్. సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా శ్రేయస్ కాంబినేషన్లో ఆయన రన్ అవుట్, అదొక క్రూషల్. తర్వాత ఇంకెవరిదంటే ఆలిపోప్ 2 క్యాచెస్ డ్రాప్ చేసినాము. 50-60 రన్స్ అదొకటి కాస్ట్ అయింది. అండ్ 8 వికెట్లు వాళ్ళు చేసిన అరౌండ్ 70 ఆర్డ్ రన్స్.
అవి ఒక ఇంపాక్ట్ పడ్డది. ఓవరాల్గా హైదరాబాద్ ఇంకొక ఇండియన్ డిఫెక్ట్ ఫిట్నెస్ అయింది. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.